Hi guys, welcome back to my channel, The Prince Way, where we talk about workout, skincare, nutrition, and grooming. నేను చాలా రోజుల నుంచి మీకు స్కిన్ కేర్ గురించి బోల్డ్ అండ్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, అలాగే నేను మీ కమెంట్స్ కూడా చదువుతున్నాను. చాలామంది బాడీ పెంచడానికి ఏం చేయాలి, మీలా హెల్దీ కావాలంటే ఏం చేయాలి, బాడీ బాగా మస్కులర్ కావాలంటే ఏం చేయాలి, ఫ్యాట్ తగ్గాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నో అడుగుతున్నారు. ఇవన్నిటికి కూడా నేను మీకు సొల్యూషన్స్ ఇస్తాను, వెయిట్ చేయండి. ఈలోగా మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ చాలా ఇంపార్టెంట్గా, అంటే రైట్ నౌ మీరు చేయవలసింది ఏంటి అంటే మీ సప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ చేసుకోవాలి. చాలామంది తెలియక కొన్ని కొన్ని అవసరం ఉన్నవి, అవసరం లేనివి, అలాగే ఏవేవో వాడుతూ ఉంటారు. బాగా అవసరం ఉండే సప్లిమెంట్స్ గురించి, అలాగే నేను రోజు నా డైలీ లైఫ్లో వాడుతున్న సప్లిమెంట్స్ గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ సప్లిమెంటేషన్ ఇన్ డెప్త్. ఓకే గైస్, సో స్టార్టింగ్ మై డే నేను మార్నింగ్ లెగిసి, లైక్ ఐ టోల్డ్ యూ, ఐ హ్యావ్ మై హాట్ వాటర్లో సూపర్ గ్రీన్స్ పౌడర్ వేసుకుంటాను. ఆఫ్టర్ దాట్ నిన్న మచ్చా టీ హనీతో కలిపి తాగుతాను. ఆఫ్టర్ దాట్ ఇక్కడ నా సప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ విచ్ ఇస్ ద హెల్దీ స్మూదీ, ద ప్రోటీన్ స్మూదీ విచ్ యూనో. అప్పుడప్పుడు చేంజ్ కోసం నేను ఇడ్లీ అలాంటివి కూడా తింటూ ఉంటాను. నేనేం రాక్షసుడిని కాదు, ప్రతిరోజు స్మూదీ తాగాను నేను. బట్ ఎస్, 9 out of 10 times I prefer the morning smoothie because it is filling and it has all the nutrition which is needed for my body. Other than that, manaku daily nutrition lo raanivi ante ippudu manaki kavalsinanta vitamin D manam teeskokapochu, alage konjam potassium man food lo takku undochu, konjam calcium man food lo takku undochu. Especially for someone like me, nin milk taaganu, మిల్క్ లో అంత అబ్జార్బబుల్ క్యాల్షియం ఉందో తెలియదు, కానీ మిల్క్ క్యాల్షియం ఇస్తుందని అయితే మనకు చిన్నప్పటి నుంచి మన స్కూల్లో నేర్పిస్తారు. కాబట్టి నేనైతే మిల్క్ తాగను, బికాజ్ ఐ డోంట్ నో, ఐ ఆల్వేస్ హ్యావ్ అన్ అప్సెట్ స్టమక్ వెన్ ఐ హ్యావ్ మిల్క్. సో అది మేబీ ఐఎమ్ లాక్టోస్ ఇంటాలరెంట్ ఆర్ మేబీ ఐ డోంట్ లైక్ మిల్క్ యాజ్ సచ్, ఏదన్నా అయి ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ లైక్ మిల్క్. సో ఇలాంటి కొన్ని కొన్ని మన న్యూట్రిషన్లో ఉండే డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మనం సప్లిమెంటేషన్ అనేది వాడతాం. నా ఫస్ట్ సప్లిమెంట్ ఆఫ్టర్ మై బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద మల్టీవైటమిన్. నేను వన్ అ డే మల్టీవైటమిన్ వాడుతున్నాను. ఏ కంపెనీదన్నా, డీసెంట్ కంపెనీ, రికగ్నైజ్డ్ కంపెనీ, ఆన్ మసల్ బ్లేజ్ ఈజ్ ఆల్సో ఓకే బ్రాండ్, మసల్ టెక్, అలాగే దెర్ ఆర్ లాడ్ ఆఫ్ బ్రాండ్స్ అనమాట. మీరు ఏ బ్రాండ్స్ అన్నా తీసుకోవచ్చు. నేను వన్ అడే ఎందుకు తీసుకుంటాను నేను మీకు చెప్తాను. వన్ అడేలో నాకు ఏంటంటే ఆల్మోస్ట్ 300 టాబ్లెట్స్ వస్తాయి. సో నేను ఒక ఫుల్ ఇయర్లో ఒక 60 డేస్ నేను అటు ఇటు ఉండి మర్చిపోయినా కూడా నాకు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వస్తుంది బాటిల్. అండ్ హెల్దీ మసిల్ ఫంక్షన్కి ఇట్ ఆల్సో హ్యాస్ వైటమిన్ డి, యాడెడ్ వైటమిన్ డి. ఇండియన్ బాడీ టైప్స్లో, ఎస్పెషలీ ఇన్ మెన్, మన జీన్ కాంబినేషన్లో ప్రాబ్లం ఏంటంటే వీ హ్యావ్ వెరీ లిటిల్ వైటమిన్ డి ఇన్ అవర్ బాడీస్. మ్యాక్సిమమ్ ఇండియన్ మెన్ మీరు వైటమిన్ డి కానీ చెక్ చేయించుకుంటే కనుక డెఫినెట్గా డెఫిషియన్సీ ఉంటుంది. సో ఎప్పుడు కూడా వైటమిన్ డి బూస్ట్ చేయడానికి కంపల్సరీ మీరు వైటమిన్ డి ట్యాబ్లెట్ అన్నది తీసుకోవాలి, లేదంటే మీ మల్టీవైటమిన్లో వైటమిన్ డి అనేది స్పెషల్ ఫ్యాక్టర్ అయి ఉంటుంది. ఇలా ఎప్పుడన్నా కూడా లేబుల్ మీద పైన ఇలాగా ఎస్పెషల్గా ఎక్కడన్నా రాసి ఉంటే కనుక డెఫినెట్గా ఆ ఇంగ్రీడియంట్ మీద వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టుంటారు, అందుకే దాన్ని స్పెషల్గా అడ్వర్టైజ్ చేస్తున్నారు. అండ్ వన్ అ డే ఇది నాకు 300 టాబ్లెట్స్ 3,200 పడ్డది. సో ఆల్మోస్ట్ 10 రూపీస్ అ ట్యాబ్లెట్, విచ్ ఈజ్ వెరీ చీప్ కంపేర్డ్ టు అదర్ బ్రాండ్స్. ఇప్పుడు ఆన్ కానీ, మీరు మసల్ టెక్ కానీ, అలాగే చాలా ఎస్టాబ్లిష్ బ్రాండ్స్ అమ్మే మల్టీవైటమిన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 100 to 150 టాబ్లెట్స్, అది కూడా 2 to 3 టాబ్లెట్స్ వేసుకోవాలి. అవి మనకి 3,000 రూపీస్ అలా పడుతుంది. సో 30 డేస్కి మీరు 3,000 ఖర్చు పెట్టాలి ఆ కంపెనీ వాడితే. వన్ ఎ డే హ్యాస్ ద సేమ్ ప్రొఫైల్ అండ్ ఇట్ ఈస్ మచ్ మచ్ చీపర్. అండ్ మీకు లోకల్ కెమిస్ట్లో దగ్గర కానీ లేకపోతే ఏదన్నా మీకు మెడికల్ షాప్లో దొరికేస్తుంది. గో ట్రై ఇట్ గైస్, దిస్ ఈజ్ మై సజెషన్ బికాస్ ఇట్ ఈస్ అ బడ్జెట్ సజెషన్ అండ్ ఐ ఆల్సో ఐ హ్యావ్ బిన్ యూజింగ్ దిస్ ఫర్ లైక్ 2 ఇయర్స్ నౌ అండ్ ఇట్స్ రియలీ గుడ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సప్లిమెంట్ విచ్ ఐ యూస్. నేను మర్చిపోయాను, మ్యాన్ మ్యాటర్స్ వారివి ఈ మధ్య నేను వాడడం స్టార్ట్ చేశాను, స్కిన్ గమీస్.
ఇందులో హైరలోనిక్ యాసిడ్ ఉంది, సి బక్తాన్ ఉంది, మల్టీవైటమిన్స్ ఉన్నాయి, అండ్ ఇట్ ఈస్ లైక్ అ చాక్లెట్. అంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను నా సప్లిమెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఐ హ్యావ్ దిస్ అండ్ ఇట్స్ లైక్ స్వీట్ అండ్ ఇట్స్ ఫన్. గమ్మీస్ అంటే మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది టేస్ట్, అండ్ ఇట్ హ్యాస్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్, ఇట్ రెజ్యూనేట్స్ యువర్ స్కిన్, అండ్ ఇట్ ఈస్ 100% వీగన్. సో మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళది నేను ఈ మధ్య వాడడం స్టార్ట్ చేశాను, అండ్ ఇట్ ఈస్ వండర్ఫుల్ గైస్, ఐఎమ్ లైకింగ్ ఇట్. నేను మీకు ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కింద లింక్ పెడతాను, యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ ఇట్ అండ్ యా ఇట్స్ ఫన్. తర్వాత లివర్ హెల్త్ కోసం నేను లివ్ 52 DS వాడుతున్నాను, హిమాలయ వాళ్ళది. ఇది నాకు తెలిసి నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి ఐ హావ్ బీన్ యూజింగ్ ఇట్. ఇది డిఎస్ అంటే డబుల్ స్ట్రెంగ్త్, సో 1 టాబ్లెట్ ఇన్ ద మార్నింగ్, 1 టాబ్లెట్ ఇన్ ద నైట్ నేను వాడతాను. జనరల్గా లివ్ 52 మాత్రమే అయితే కనుక 2 టాబ్లెట్స్ ఇన్ ద మార్నింగ్, 2 టాబ్లెట్స్ ఇన్ ద నైట్ అలా వాడచ్చు. బట్ యా దిస్ ఐ హావ్ బీన్ యూజింగ్ అండ్ ఇట్ ఈస్ హర్బల్ 100% న్యాచురల్. లైక్ మీకు తెలుసు హిమాలయ బ్రాండ్ గురించి, ఇది దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అలాగే నేను చెప్పే ఈ సప్లిమెంట్స్ వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలామంది దే హ్యావ్ అ రాంగ్ నోషన్ దట్ సప్లిమెంట్స్ ఇవన్నీ వాడితే మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. ఇట్ ఈస్ అటర్లీ రాంగ్ గైస్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా హీ ప్రిస్క్రైబ్స్ మెడిసిన్స్ టు యూ, హీ ప్రిస్క్రైబ్స్ బి కాంప్లెక్స్, కాల్షియం టాబ్లెట్స్, ఇవన్నీ కలిపి ఒకే సింగిల్ టాబ్లెట్లో మీ మల్టీవైటమిన్లో ఉంటుంది. ఈవెన్ డాక్టర్స్ వెన్ యూ హ్యావ్ ఫీవర్ అండ్ ఆల్ దే సజెస్ట్ యూ అ మల్టీవైటమిన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సప్లిమెంట్స్ యూ గైస్ థింక్ దట్ అదేంటి ఈ సప్లిమెంట్ వాడితే బాడీ వస్తుంది అంటున్నారు, ఇందులో ఏమన్నా ఉంటాయా? లేదు. కొన్ని నాటుల్లో ఎస్ డెఫినెట్లీ స్టెరాయిడ్స్ వీటిల్లో మిక్స్ చేసి ఉంటాయి, బట్ ఇఫ్ యూ గో ఫర్ అ గుడ్ బ్రాండ్ అండ్ అ గుడ్ కంపెనీ అండ్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ లిటిల్ మనీ, కొంచెం ఎక్స్ట్రా మనీ ఖర్చు అవుతుంది, బట్ గో ఫర్ అ గుడ్ బ్రాండ్ సో దాట్ ఇలాంటి కల్తీలు ఏముండవు, మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. సో ద నెక్స్ట్ సప్లిమెంట్ ఇస్ హెల్త్ ఎయిడ్ ది Omega-369. ఒమేగా త్రీస్ ఫిష్ ఆయిల్ అంటారు. ఫిష్ ఆయిల్ నేను ముందు జిఎన్సీది వాడేవాడిని, బట్ దెన్ చాలా కాస్ట్లీ అయిపోతుంది నాకు అని చెప్పి ఐ హావ్ షిఫ్టెడ్ టు Omega-369 విచ్ ఇస్ ఫ్రమ్ హెల్త్ ఎయిడ్. దిస్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ గైస్. నేను దీని లింక్ కూడా మీకు అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో చెప్తాను. సో దిస్ ఈస్ అ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫిష్ ఆయిల్. మీకు కావాల్సిన Omega-369 మీ హెయిర్ కానీ మీ స్కిన్ కానీ ఓవరాల్ బాడీ హెల్త్ జాయింట్స్ కానీ అన్నిటికీ కూడా ఫిష్ ఆయిల్ చాలా మంచిది, మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఐ టేక్ 1 టాబ్లెట్ ఎవ్రీడే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. అశ్వగంధ గురించి మీరు వినే ఉంటారు, ఇది కూడా హిమాలయ అదే. ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రోడక్ట్, 100% అశ్వగంధ ఇస్ రియలీ గుడ్ ఫర్ ద బాడీ. మనల్ని కామ్ ఉంచుతుంది, మాకు నైట్ టైం తీసుకున్నప్పుడు స్లీప్ ఇస్తుంది. అశ్వగంధ పౌడర్ కూడా వాడతాను నేను, పౌడర్ నేను మార్నింగ్ షేక్లో వాడతాను. ఇది ట్యాబ్లెట్ ఏంటంటే ఈజీ ఫార్మ్ ఆఫ్ కన్సంప్షన్ కాబట్టి నేను హిమాలయ, ఇది 100% న్యాచురల్ అగైన్. ఇట్ బూస్ట్ యువర్ టెస్టోస్ట్రాన్, మేల్ సెక్షువల్ హెల్త్ పెంచుతుంది, అలాగే మీ మసిల్ బిల్డింగ్ కేపబిలిటీ పెంచుతుంది. ఇట్ హ్యాస్ వండర్ఫుల్ బెనిఫిట్స్, హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ బెనిఫిట్స్. సో గైస్, ఇఫ్ యూ హ్యావెంట్ బిన్ యూజింగ్ అశ్వగంధ, డూ గో ఫర్ ఇట్. అండ్ హిమాలయాది ఇట్ ఇస్ రియలీ గుడ్. అండ్ మీకు పౌడర్ ఫామ్లో కావాలంటే పౌడర్ ఫామ్లో కూడా నేను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం స్మూదీ చేసేటప్పుడు ఐ స్పోక్ అబౌట్ ఇట్. ఎనీ సూపర్ మార్కెట్ ఆర్ డిపార్ట్మెంటల్ స్టోర్లో మీకు పౌడర్ ఫామ్లో కూడా అశ్వగంధ దొరుకుతుంది. సో గో ఫర్ ఇట్ గైస్. ఇవి ఇప్పటివరకు ట్యాబ్లెట్స్ ఆ సెక్షన్ ఆఫ్ మై సప్లిమెంటేషన్. నెక్స్ట్ కమింగ్ టు జిమ్. ట్రైనింగ్కి వెళ్ళక ముందు ఏం తీసుకుంటా, ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుంటా, ఓకే. సో ఎస్, వైటమిన్ సి ఇవన్నీ కూడా కొంచెం సెగ్రిగేట్ చేసేద్దాం, ప్రాపర్ సప్లిమెంట్స్ పక్కన పెడదాం. వైటమిన్ సి అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ ఇవన్నీ కూడా ప్లిక్సాల్వే. ఎలిక్సిర్ గ్రీన్స్ ఏంటంటే నేను అడిషనల్ డోస్ ఆఫ్ గ్రీన్స్ అనమాట, నా ప్రీ వర్కౌట్ వీటిలో కలిపేసుకుంటూ ఉంటాను. నేను వైటమిన్ సి, యాపిల్ సైడర్ వెనిగర్ ఇవి కూడా నేను ఈ మధ్య వైటమిన్ సిని ముందు నుంచి వాడుతున్నాను. యాపిల్ సైడర్ వెనిగర్ ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది నేను వాడడం స్టార్ట్ చేసి. ఇట్ ఈస్ రియలీ గుడ్. నాకంటే నేను ముందు న్యాచురల్ యాపిల్ సైడర్ వెనిగర్ వాడేవాడిని, ఐ థింక్ ఐ ప్రిఫర్ దాట్ బెటర్, బట్ ఇది కూడా చాలా బాగుంది. అంటే సమ్ పీపుల్ హూ డోంట్ లైక్ ద టేస్ట్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్, అండ్ ఇఫ్ టేస్ట్ ఇస్ ద రీజన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ యాపిల్ సైడర్ వెనిగర్, యూ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. ఇది యమ్మీ టేస్ట్ ఉంది, నిజంగానే యాపిల్ నవల్లి తింటున్నట్టు ఉంది దీని టేస్ట్. అండ్ యా, ఇట్ గివ్స్ యూ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్, లైక్ వెయిట్ లాస్ కానివ్వచ్చు, మీ స్టమక్ ఆల్కలైనిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇవి నేను వాటర్లో, ఇవి ఎఫర్వేసెంట్ టాబ్లెట్స్. ఎఫర్వేసెంట్ టాబ్లెట్స్ అంటే వాటర్లో వేయగానే అవి ఫిజ్ అయ్యి బబుల్స్ అయ్యి మీకు మిక్స్ అయిపోతుంది, అండ్ దెన్ యూ కెన్ డ్రింక్ ఇట్. మీకోసం ఈ సప్లిమెంట్స్ గురించి మాట్లాడక ముందు ఐ హ్యావ్ అ స్మాల్ గివ్ అవే గైస్.
చాలామంది నాకు సప్లిమెంట్స్ కావాలి సప్లిమెంట్స్ కావాలి అంటూ ఉంటారు. దీస్ ఆర్ టూ ప్యాకేజెస్ ఫ్రమ్ ఫ్లిక్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ కమెంట్స్, ఈ వీడియో కింద మీరు కమెంట్ చేయండి అండ్ ఐ విల్ పిక్ టూ విన్నర్స్ అండ్ ఐ విల్ షిప్ ఇట్ టు దెమ్. సో ఫ్లిక్స్ వాళ్ళ తరఫు నుంచి దీస్ ఆర్ ద గివ్ అవేస్ గైస్. ఓకే, ఆల్రెడీ మీరు కమెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి విన్నర్స్కి కంగ్రాచులేషన్స్. కమింగ్ బ్యాక్ టు ద సప్లిమెంటేషన్ గైస్, సో మై సప్లిమెంటేషన్ ఈస్ డివైడెడ్ ఇన్ టు ప్రీ, ఇంట్రా అండ్ పోస్ట్. ప్రీ అంటే ప్రీ వర్కౌట్ సప్లిమెంటేషన్, ఇంట్రా అంటే వర్కౌట్ అవుతున్నప్పుడు నేను తీసుకునే సప్లిమెంటేషన్, పోస్ట్ అనేది వర్కౌట్ అయిపోయిన తర్వాత మన రికవరీ కోసం వాడే సప్లిమెంటేషన్. సో ఇప్పటి వరకు అయితే నేను వాడిన సప్లిమెంట్స్ ఐ హ్యావ్ ఓన్లీ యూస్డ్ ప్రీ వర్కౌట్ కాక, ఐ హ్యావ్ మిక్స్డ్ క్రియేటిన్ ఇన్ ఇట్. అలాగే ఇంట్రా వర్కౌట్లో అప్పుడప్పుడు నేను కెఫీన్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాప్సూల్స్ లాగా వస్తాయి, అవి ఓపెన్ చేసి నేను కెఫీన్ ట్యాబ్లెట్ కూడా అప్పుడప్పుడు నా బీసీడబ్ల్యూలో వేస్తాను. అండ్ పోస్ట్ వర్కౌట్లో ఐ మిక్స్ ప్రోటీన్ విత్ అ గ్లూటమైన్ సప్లిమెంట్. ఇవి ఏంటి ఎలాగా అనేది నేను మీకు క్లియర్ చూపిస్తా. ఐ యూస్డ్ మెనీ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ బట్ రైట్ నౌ ద ప్రీ వర్కౌట్ ఐఎమ్ యూజింగ్ ఇస్ మిస్టర్ హైడ్. దీని ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ లింక్ కూడా నేను మీకు పెడతాను. నేను ఇది అమెజాన్ నుంచి కొన్నాను గైస్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ స్ట్రాంగ్ ప్రీ వర్కౌట్. ఐ వుడెంట్ సజెస్ట్ దిస్ ఫర్ న్యూ స్టార్టర్స్కి కానీ జిమ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి అయితే ఇది డెఫినెట్గా కాదు. మీరు ఇది తీసుకున్న తర్వాత ఐఎమ్ డ్యామ్ ష్యూర్ మీకు రాత్రంతా నిద్ర పట్టదు ఇది కానీ మీరు మార్నింగ్ తీసుకుంటే. ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ యాస్ ప్రీ వర్కౌట్ గైస్. ఇట్ ఈస్ అ ప్రొఫెషనల్ లెవెల్ ప్రీ వర్కౌట్. అంటే నాలాంటి ఇంటెన్స్ కొంచెం జిమ్ పిచ్చోళ్ళు ఉంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ యూజ్ ఇట్. ఇట్ హ్యాస్ 420 mg కెఫీన్ విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సజెస్టెడ్. 150 to 180, 200, 220 mg వరకు మీరు కెఫీన్ ఉండే ప్రీ వర్కౌట్స్ తీసుకోండి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఇంటెన్స్ వర్కౌట్స్ అండ్ ఇఫ్ యూ ఆర్ అ వార్ హార్స్ లైక్ మీ, ఎస్ యూ కెన్ గో ఫర్ దిస్. ఇలాగే ప్రీ వర్కౌట్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్రాండ్స్. జిమ్ ఉంది, ఆన్ ఉంది, దెర్ ఇస్ కేజ్డ్ మసిల్ విచ్ ఇస్ అ వెరీ గుడ్ ప్రీ వర్కౌట్. సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ప్రీ వర్కౌట్స్ విచ్ యూ కెన్ గో ఫర్. బట్ ఏదన్నా కూడా మీరు ఒకవేళ కానీ స్ట్రాంగ్ ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నారు 400 mg పైన ఉందంటే మేక్ ష్యూర్ దాట్ యూ హ్యావ్ హాఫ్ అ స్కూప్ స్టార్టర్స్ అయితే. బట్ ఇఫ్ యూ ఆర్ ప్రో, ఇఫ్ యూ హ్యావ్ బిన్ డూయింగ్ దిస్ ఫర్ ఇయర్స్, ఎస్ యూ కెన్ టేక్ అ ఫుల్ స్కూప్ అండ్ ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ యూ ఆర్ నాట్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూఆర్ అ ప్రో. ఎనీవే గైస్, సో ప్రీ వర్కౌట్ అయిపోయింది. ప్రీ వర్కౌట్లో నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే వైటమిన్ సి క్యాప్సూల్ అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ టాబ్లెట్ వేసుకుంటాను. ఐ మిక్స్ ఇట్ బికాస్ ఐ లైక్ ద టేస్ట్ ఆఫ్ ఇట్ అండ్ ప్రీ వర్కౌట్తో పాటు హెల్త్ కూడా మనం లోపల తీసుకుంటాం కాబట్టి సమ్ టైమ్స్ ఐ డూ దాట్. అండ్ దెన్ ఇంట్రా వర్కౌట్ ఫ్లిక్స్ వాడిది బీసీడబ్ల్యూ. దిస్ ఇస్ రియలీ టేస్టీ గైస్, చాలా టేస్టీగా ఉంటుంది. జిమ్ మధ్యలో మనం బాగా అలసిపోయినప్పుడు చిన్న ఇప్పుడు మనం గ్లూకోజ్ ఎలా అయితే టేస్ట్ చేస్తాం సేమ్ ఎగ్జాక్ట్లీ, బట్ ఇట్ ఈస్ మచ్ మోర్ టేస్టియర్ దెన్ గ్లూకోజ్. ఐ వోంట్ కంపేర్ దిస్ టు ఎనీ బీసీడబ్ల్యూ. ఐ యూస్ మెనీ బీసీడబ్ల్యూస్, ఐ యూస్ సో మెనీ బ్రాండ్స్. నేను ఆన్ వాడాను, డైమటైజ్ బీసీడబ్ల్యూ వాడాను, ఓహ్ కేజ్డ్ మసిల్ బీసీడబ్ల్యూ వాడాను, ఎన్నో బీసీడబ్ల్యూలు వాడాను. కానీ ద బెస్ట్ టేస్టింగ్ బీసీడబ్ల్యూ అండ్ కంప్లీట్లీ వెజిటేరియన్ ఆల్సో. నేను మంచి వెజిటేరియన్ అయిన దగ్గర నుంచి కూడా ఫ్లిక్స్ ఇలాంటి బ్రాండ్స్ వాడతాను. దాట్ ఈస్ వై ఐ టైడ్ అప్ విత్ ఫ్లిక్స్ ఆల్సో, బికాస్ ఇట్ ఈస్ అ కంప్లీట్లీ వెజిటేరియన్ బ్రాండ్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ వీగన్. అలాగే చాలా అంటే నో యాడెడ్ సబ్స్టెన్స్, ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యాచురల్. సో దాట్ ఈస్ వై ఐ వెంట్ ఫర్ ఫ్లిక్స్. ఇందులో మీకు అడిషనల్గా ఫ్లిక్స్ బీసీడబ్ల్యూలో మీకు ఏమొస్తుందంటే జనరల్గా ఎనీ బీసీడబ్ల్యూ యూ గెట్ 5 grams ఆఫ్ బీసీడబ్ల్యూ 2:1:1, బట్ ఇందులో ఆర్జినైన్ 1 gram ఉంటుంది, అలాగే సిట్రులిన్ 1 gram ఉంటుంది. ఆర్జినైన్ అండ్ సిట్రులిన్ వాట్ దే డూ ఇస్ మన బాడీకి మసిల్కి పంప్ ఇస్తుంది అనమాట. మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు మన మసిల్స్ కొంచెం పంప్గా కనిపిస్తాయి కదా, ఆ పంప్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి మన బ్లడ్ ఫ్లో ఇంకా పెంచడానికి సిట్రులిన్ అండ్ ఆర్జినైన్ వర్క్ టుగెదర్ టు డూ దాట్. అలాగే 2.5 grams గ్లూటమైన్ ఉన్నది. గ్లూటమైన్ ఇస్ యాక్చువల్లీ అ రికవరీ ఏజెంట్. మన బాడీ మసిల్ టేర్ అయిపోయిన తర్వాత ఫాస్ట్గా రికవర్ కావడానికి మనం గ్లూటమైన్ వాడతాం. ఇది ఇంట్రా వర్కౌట్లో కూడా గ్లూటమైన్ ఇస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఇంట్రా వర్కౌట్ టైంలో 1 scoop in 1 liter వాటర్ నేను సిప్పర్లో వేసుకుని తాగుతూ ఉంటాను అండ్ వర్కౌట్ అయ్యేలోగా ఐ ఫినిష్ ఇట్. అంటే 1-1.5 hour స్పాన్లో ఈ 1 liter వాటర్ ఐ డెఫినెట్లీ హ్యావ్ అనమాట అండ్ ఐ మేక్ ష్యూర్ ఐ హ్యావ్ ఇట్. ఇంట్రా వర్కౌట్ అయిపోయింది. ఇంట్రా వర్కౌట్ తర్వాత కమింగ్ టు మై పోస్ట్ వర్కౌట్ న్యూట్రిషన్. పోస్ట్ వర్కౌట్ న్యూట్రిషన్లో ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ గురించి నేను మీకు చెప్పాను. నేను మార్నింగ్ షేక్లో ఆల్రెడీ ప్రోటీన్ 1 scoop తీసుకుంటాను, బట్ విచ్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ సమ్వన్ లైక్ మీ హూ వర్క్స్ అవుట్ అలాట్. సో నా వర్కౌట్ తర్వాత కూడా నేను 1 scoop ఆఫ్ ఫ్లిక్స్ ప్లాంట్ ప్రోటీన్ వాడతాను. నాట్ జస్ట్ దిస్ బట్ ఐ ఆల్సో యూజ్
గ్లూటమైన్ ఇన్ఇట్. గ్లూటమైన్ మాత్రం నేను కేజ్ మసిల్ వాడుతున్నాను. ఇందులో కూడా గ్లూటమైన్ ఎంతో కొంత ఉంటుంది, ఐల్ టెల్ యూ. ఓకే, ఇందులో 4.6 grams గ్లూటమైన్ ఉంది, ఇందులో 2.5 grams గ్లూటమైన్ ఉంది, బట్ స్టిల్ ఐ యూజ్ అడిషనల్ గ్లూటమైన్ బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ స్టక్ ఇన్ మై హెడ్ సేయింగ్ దట్ సెపరేట్గా గ్లూటమైన్ వాడాలి, బికాస్ ఎవ్రీ సప్లిమెంట్ ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్, ఐ నో హౌ ఇంపార్టెంట్ గ్లూటమైన్ ఇస్, సో ఐ మేక్ ష్యూర్ దట్ ఐ టేక్ అ సెపరేట్ గ్లూటమైన్. గ్లూటమైన్లో నేను కేజ్ మసిల్ మాత్రం ఎందుకు వాడతాను, వై డోంట్ ఐ సజెస్ట్ ఎనీ అదర్ బ్రాండ్, బికాస్ జనరల్గా గ్లూటమైన్ గైస్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద హెయిర్ అనమాట. హెయిర్ నుంచి దాన్ని ప్యూరిఫై చేసి డ్రా చేస్తారు, బట్ ఇది కేష్ మసిలో అలా చేయరు, హెయిర్ నుంచి తీయడం ఏంటర్ బాబు, ఇట్స్ లైక్ క్రేజీ. నేను విన్నప్పుడైతే షాక్ అయిపోయాను. దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఆన్ దాట్ సేయింగ్ దట్ ఏ బ్రాండ్ హెయిర్ నుంచి కాకుండా ఫర్మెంట్ చేసిన గ్లూటమైన్ వాడుతున్నారని. అండ్ ఆ టైంలో అయితే కేష్ మసిల్ వాస్ ద ఓన్లీ బ్రాండ్ విచ్ వాస్ డూయింగ్ దిస్. So they have completely fermented glutamine which is from all natural source and it is not from hair or something else. So that is when I got this and from then on I've been continuing it. Generally ga market lo dorke glutamine kante koncham costly caged muscle glutamine, but I think guys it is worth the investment. You don't want to be eating someone's hair or something derived out of someone's hair. What if it's a pig hair? Anyway, సో యా, నా న్యూట్రిషన్ సంగతి అయితే ఇది. అప్పుడప్పుడు నేను బాగా సైజ్ పెంచుతాను అంటున్నప్పుడు ప్రీ వర్కౌట్లో క్రియేటిన్ కూడా వాడతాను. క్రియేటిన్ ఐ డోంట్ హ్యావ్ ఇట్ రైట్ నౌ బికాస్ ఐ హావెంట్ బిన్ యూజింగ్. ప్రీ వర్కౌట్లో కూడా కొంచెం క్రియేటిన్ ఉంటుంది, 2 grams or 3 grams వాట్ ఎవర్, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ రైట్ నౌ. బట్ వెన్ ఐ నీడ్ టు లైక్ ఇంక్రీజ్ మై సైజ్ అండ్ ఇఫ్ ఐ థింక్ మై బాడీ ఈస్ నాట్ రిటైనింగ్ ఎనఫ్ వాటర్, దట్ ఈస్ వెన్ ఐ యూస్ క్రియేటిన్. 3 proved substances in the fitness industry are protein, creatine and caffeine guys. So PCC, protein compulsory man body pan chestundi, creatine wonderful ga pan chestundi and alage caffeine. Ee moode substances which are science backed, ante they are backed by science and scientific research that these work on the body. Migitavanni kuda attu ittu unnai results, kontamandiki pan chestundi kontamandiki pan cheyadu. So vere edanna items vadakamundu matram make sure that your stack, your workout stack, your nutrition has these main PCC which is protein, creatine and caffeine. ఈ మూడు పనిచేసినట్టు ఇంకా వేరే ఏవి పనిచేయవు. అలాగే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హోప్ యు ఆర్ లైకింగ్ ద ప్రిన్స్ వే కాంటెంట్ అండ్ కమెంట్ చేస్తే ఇది వెంటనే పంపిస్తా. ఓకేనా, బాయ్, సీ యూ గైస్.